వెల్కమ్ బ్యాక్ టు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్లైన్ స్పెషల్ ఫోకస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్వానంగా తయారైన రోడ్ల గురించి ఇటు ప్రజల నుంచి అటు విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి వేల కోట్ల రూపాయల పన్నులు వసూలు చేస్తున్న జగన్ సర్కార్ కనీసం రహదారి సదుపాయాలను కూడా కల్పించలేకపోతోందని మండిపడుతున్నారు సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేసి మరీ అకౌంట్లలో డబ్బులు వేస్తున్న ప్రభుత్వానికి రోడ్లు పాడైపోయినా ఎందుకు పట్టడం లేదని నిలదీస్తున్నాయి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓ అడుగు ముందుకు వేసి రోడ్లపై వరినాట్లు చేపల పెంపకంతో ప్రభుత్వ తీరును ఎండగడుతోంది ఆంధ్రప్రదేశ్లో రోడ్లపై ఎక్కడ చూసినా ఈ మూల నుంచి ఆ మూల వరకు పెద్ద పెద్ద గుంతలే కనిపిస్తున్నాయి ప్రస్తుతం వర్షాకాల సీజన్ కావడంతో ఆ గుంతల్లో భారీగా నీరు చేరి చెరువుల్ని తలపిస్తున్నాయి ఏది రోడ్డు ఏది గుంత అని తేడా తెలియనంతగా రోడ్లపై వాన నీటి ప్రవాహం చేరుతోంది దీంతో ఈ మార్గాల్లో ప్రయాణించడానికి వాహనదారులు వీట్లు చేయాల్సి వస్తోంది రహదారుల నిర్వహణలో ఇంతటి నిర్లక్ష్యాన్ని ఎప్పుడూ చూడలేదంటున్న విపక్ష నేత పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గంలోని రోడ్లలోని గుంతల్లో చేపలను పెంచుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి పుణ్యాన చెరువుల్లో పెరగాల్సిన చేపలు రోడ్ల మీదున్న గుంతల్లోకొస్తున్నాయని ఆయన ఎద్దేవా చేస్తున్నారు మీద వానపడ్డ చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిమ్మల ఆరోపిస్తున్నారు రేట్ ఇది వంద రూపాయలు చేప రెండు వందలు ఇచ్చారండి ఎక్కువ రేట్ ఇస్తున్నారు రోడ్లో దొరికింది కదండి రోడ్డుకు వచ్చిన చేపలు సీఫ్ గా ఉంటాయండి కొంచెం సుఖిగానే అది చేత కొనటం జరుగుతుందండి రోడ్డు మీద చేపలు టేస్ట్ ఉంటాయా కాలం తెచ్చినాయండి ఈ రోడ్లోకి చెరువుల్లో అయితే మ్యాచేజ్ ఫ్రెండ్స్ తిరిగినప్పుడు వ్యాల్యూ ఉండదు వ్యాల్యూ ఉండదు అంటే ఈ రోడ్డు మీద ఎప్పటినుంచి వరద కింద ఉంటుంది కదా అని ఇలా ఉండడం మీద చేపలు పెరిగిపోతున్న కాలం నుంచి వచ్చేది ఈ ఎంపరేట్గా అయినా కొంటామండి ఇదే ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వంలోని జనాలు తాగుతుంది మరి సాగించండి మరి అవును ఏసీ ఇక్కడ బతికింటే వెళ్ళి జనం పడిపోతున్నారు మోటార్ సైకిల్ మీద రోజు మేము ఇక్కడ అంటే పడిపోతున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా తయారైన రోడ్లపై వరి నాట్లు వేస్తున్న విపక్ష నేతలు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రావులపాలెం కొత్తపేట ఆరన్ రోడ్డు చిన్న చిన్నపిన్నవై రోడ్డు మీద ఎవరో కూడా ప్రయాణం చేసిన పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉన్న పరిస్థితిని గత సంవత్సర కాలంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అంతా పెద్ద పెద్ద కోతులతో ఈ వర్షాకాలం చెరువుల్ని కల్పిస్తూ ఉంది మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రోడ్ల పరిస్థితికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైసీపీ నేతలు అధికారులు చెబుతున్నారు చంద్రబాబు హయాంలో రోడ్ల నిర్మాణం మరమ్మతులకు ఎంత కేటాయించారో చెప్పాలని నిలదీస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం రహదారుల నిర్వహణ పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపించగా జగన్ సర్కార్ వేల కోట్ల రూపాయల నిధులను బడ్జెట్లో కేటాయించిందని వివరిస్తున్నారు ప్రస్తుతం వర్షాకాల సీజన్ కావడంతో మరమ్మత్తు పనులకు జాప్యం జరుగుతోంది వాతావరణం అనుకూలించగానే రోడ్లను పూర్తి స్థాయిలో బాగు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది ఏపీలో రోడ్ల దుస్థితికి టీడీపీ అనుసరించిన విధానాలే కారణమని వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు ఆరోపిస్తున్నారు చంద్రబాబు హయంలో రహదారుల నిర్వహణను గాలికొదిలేయడంతోనే ఏపీలో రోడ్లకు ఈ దుస్థితి దాపరించిందని వారంటున్నారు సుమారు ఆరు కోట్ల వ్యయంతో రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఇటీవల ప్రకటించారు వచ్చే రెండేళ్లలో పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి గతేడాది రెండు వందల ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఉండగా ఈ ఏడాది ఆ నిధిని తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయల వరకు పెంచాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు గతంలోని కొన్ని బిల్లులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు రహదారుల మరమ్మతులు చేయాలంటే పెండింగ్ ఉన్న మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల బిల్లులు క్లియర్ చేయాలని సీఎం రెడ్డి ఆదేశించారని వెల్లడించారు కాంట్రాక్టర్లకు నమ్మకం ఉండేలా ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరుస్తామని పేర్కొన్నారు మూడు బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పిన కృష్ణబాబు రోడ్డు మరమ్మత్తులు చేసిన బిల్లులు దాదాపు చెల్లించడం జరిగిందని వివరించారు ఈ ఏడాది రోడ్ల మరమ్మతులకు నాలుగు వందల పది కోట్లు బడ్జెట్లో కేటాయించామని పేర్కొన్నారు కాంట్రాక్టర్స్కి కొంత బిల్స్ డిలే అవుతున్నాయి అనే ఉంది సో వాళ్ళ ఆప్రిహెన్షన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు వేల కోట్లు కూడా బ్యాంక్స్ నుంచే డైరెక్ట్గా బిల్స్ పేమెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని అంటే ఇనీషియల్గా అబ్జెక్ట్ చేసినప్పటికీ కూడా ఓవరాల్గా మనం కాన్ కాంట్రాక్టర్స్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయే వర్క్స్ మనం బిల్స్ సిఎఫ్ఎంఎస్లో బిల్స్ పేమెంట్ చేయడం కాకుండా డైరెక్ట్గా వాళ్ళు బిల్స్ పిఏఓ సర్టిఫై చేసిన తర్వాత ఏపీఆర్డీసీకి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కే బ్యాక్ వచ్చి త్రూ బ్యాంక్ వాళ్ళకి కాంట్రాక్టర్స్కి వాళ్ళ అకౌంట్స్లో డిపాజిట్ చేసేటట్టు గవర్నమెంట్ జీవో ఇవ్వడం జరిగింది మీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రాన్ని అడ్డంగా ముంచడం వల్ల అడ్డంగా దోచుకున్నందువల్ల తలెత్తిన పరిస్థితి మీద ఇప్పుడు మరింత భారం కోవిడ్ వల్ల దాని తదనంతర పరిణామాల వల్ల ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతినడం వల్ల వస్తున్న దీన్ని తట్టుకోవడానికి అందులో ఒక చిన్నపాటి దీనికోసం రోడ్లు మరమ్మత్తు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడడానికి ఎందుకంటే మనమే వాడుకుంటుంటాం కాబట్టి ఎలాంటి అడిషనల్ భారం లేకుండా అది కూడా ఇంకో దానికి డైవర్ట్ చేయకుండా దానికోసం చేస్తున్నారు తప్ప మిగిలిన అవి వద్దంటే అసలు మొత్తం డీజిల్ పెట్రోల్ విచితంగా ఇవ్వాలన్నా అభ్యంతరం లేదు కానీ ఎట్లా చేయాలా ఏ రకంగా నడపాలా సెంటర్ డిసైడ్ చేసిన దాని మీద ఎందుకు మీరు నోరెత్తారు ఎందుకు పెంచుతున్నారు మొత్తం మీద రాష్ట్రంలో రహదారుల పరిస్థితి బాగోలేదనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలే ఒప్పుకుంటున్నారు వర్షాకాలం తర్వాత పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడతామని చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పటికే పాడైపోయిన రోడ్ల మీద నరకం చూస్తున్న ప్రజలకు ప్రభుత్వ పెద్దల మాటలు భరోసా ఇవ్వలేకపోతున్నాయి ప్రభుత్వం వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి తమకు రహదారి భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు మరి దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఇది పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించిన డేట్ లైన్ స్పెషల్ ఫోకస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే